Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ లేఖతో చంద్రబాబును అదను చూసి ఇరికించిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్కు ఫైర్ బ్రిగేడ్గా మారారు. చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా జగన్కు అలా మారారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఆయన స్పందించడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినా జగన్కు అనుకూలంగా లేఖలు రాస్తున్నారని నెట్టింట నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో దూషించినందుకు ఆయన ఏకంగా శాసనసభను బహిష్కరించారు. సీఎం అయిన తర్వాతనే సభకు వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు. పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు అందరూ సంఘీభావం తెలిపారు. కానీ అసెంబ్లీలో జరిగిన ఘటన సంగతి పక్కన పెడితే చంద్రబాబు సానుభూతి కోసం కన్నీళ్లు కార్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేక చంద్రబాబును ఇబ్బంది పెట్టే విధంగానే ఉంది. ప్రధానంగా తనకు అనుకూలంగా మారతారనుకున్న కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పాత చిచ్చు రేపారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును సమర్థించారు. ఆయన ఇటీవలే కాపు పెద్దలంతా ఏకమై కాపు, బలిజ, తెలగ ఒంటరి సామాజిక వర్గాలన్నీ ఏకం చేయాలని పిలుపునిచ్చారు. కానీ చంద్రబాబు విషయంలో ముద్రగడ పద్మనాభం వదిలిపెట్టేటట్లు లేరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆయన ఇప్పుడు కాపు ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా తనకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. తనను, తన కుటుంబాన్ని పోలీసులు హింసించిన తీరును ముద్రగడ చంద్రబాబుకు గుర్తు చేశారు. కన్నీళ్లతో సానుభూతి పొందాలనుకుంటున్న చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో మాత్రం అడ్డుకట్ట వేశారు. ఎవరు కాదనుకున్నా ఇప్పటికీ ఎప్పటికీ కాపు సామాజిక వర్గంలో ముద్రగడకు ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది. అందుకే ఆయన చెప్పే మాటలకు, చేతలకు ఒక విలువ ఉంటుంది. దీంతో చంద్రబాబుకు రాసిన లేఖతో జగన్కు ముద్రగడ అండగా నిలిచారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్కు ముద్రగడ ఫైర్ బ్రిగేడ్గా మారారంటున్నారు.